అంకుల్ డాగ్ ఫ్యాండ్ ఇవ్వండి. పటమ్మా అమ్మా డబ్బులు అమ్మా మా ఖాతాలో రాసుకోండి అంకుల్. సర్లే అమ్మా. A few moments later. Parasitailu hand wash ivamma. Aa madam. Idigondi madam. Mottam total esi. Okay madam. Madam total 2000 rupayalu ayyindi madam. Endukayya? Ee manavara school ki vellinappudu daily chocolate biscuit lu iskelthadu madam. Double adutha kathala raaskomanindi. నానమ్మ 10 రూపాయలు. ఎందుకు? పెన్ను అయిపోయింది. రోజుకు ఒక పెన్ను కట్టేస్తున్నావా? మరి ఇంత ఇంత హోంవర్క్ ఇస్తే అయిపోదా? సర్లే ఆ షాపన్న దగ్గర మన ఖాతాలో తీసుకోపో. సరేలే. తినమరిగిన కుక్క వరిమడి దావబట్టినని ఇది రోజు ఈ పని చేస్తాందా? ఇంటికి రాని ఈ రోజు దాని ఖర్చు చెప్తా. పటో షాపు పోయి ఉద్దిబేలు శనిబేలు బియ్యం కేజీ కేజీ కట్టించుకోనరా. అంకుల్ శనిబేలు ఉద్దిబేలు బియ్యం కేజీ కేజీ కట్టింది. ప్లాస్టిక్ బ్యాన్ చేశారు కదమ్మా, కవర్లు లేవు, మీరు బ్యాగులు తెచ్చుకోవాలా. అవునా? లోపల పెట్టుకో. తీసుకెళ్ళమ్మా. A few moments later. ప్లాస్టిక్ బ్యాండ్ అయ్యాయని అన్ని బ్యాగ్ లోకి వేసి ఇచ్చారు. ఏం అంకుల్ అన్ని కల్పించారంటే మీ నానమ్మకి ఏం పని ఉంటుంది, ఏరుకుంటుంది పో అన్నాను నానమ్మా. చెప్దా ఏంటి అన్ని కల్పించినావు? నాకేం తెలుసు మేడం, మీ మనవరాలు ఇమ్మంటే ఇచ్చినాన్ని కల్పిస్తావా? ఏమో మేడం, మా నాన్నమ్మకి ఇంట్లో ఏం పడింది ఏరుకుంటుంది అంటే ఇచ్చా. అవన్నీ నువ్వని మా పిల్లల మీద వేస్తానవా? అయ్యో లేదు మేడం, మీ అమ్మాయి మీద అన్నమాట. అయ్యో లేదు మేడం, మీ అమ్మాయి అబద్ధం చెప్తుంది. తండ్రులు ఒక రెండు కాదు తల్లుడు. నువ్వేం చేసావు నాకంతా తెలిసిపోయిందిలే. ఆ పక్క సాబన్న చెప్పినాడు చెప్పేసినాడు దుమ్మసొచ్చినాడు. ఊరికి అన్యాయంగా ఆ పిల్లని తిట్టిస్తే రా వచ్చి ఏరా. అబ్బా పో నానమ్మా, నా వల్ల కాదు. ఇన్నసార్లు ఎందుకు దోసుకేసేచ్చు కదా. ఇన్నట్లు దోసుకేస్తావే? ఏం పర్వాలేదు తిన్నాంలే. తిండి ఉండు తిండి ఉండు. ఏం కర్రీ నానమ్మ? తలకాయ కూర. తలకాయ కూర ఏం నానమ్మ? మనం దోశలతో చేస్తానమ్మా. ఏ మొన్న దోశలే, నిన్న దోశలే, ఈ రోజు కూడా దోశలేనా? బియ్యంలో బ్యాలర్ ఏమంటే దోశలు పోయి తిందాంలే అంటే తిను. నేను తిన్నా దవడు ఇప్పుడు కానీ తినలేదు అనుకో, రోజు ఇదే పెడతా, రేపు ఇదే పెడతా, మర్నాడు ఇదే పెడతా. ఏమా ఏమైంది? ఎవరితో నేను చెప్పినావమ్మా? మీ మేనత్తకి మీ మేనమానికి ముందు చెప్పాలి, చెప్తాను. నీకేం తెలియలే ఉండు. హలో మోనికా, నీకు ఒక శుభవార్త. ఏందిమా? నీ మేనకోడలు పెద్ద మనిషి అయింది. అవునా? గుడ్ 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 అండి. ఓ 10 రోజులు సెలవు పెట్టి నువ్వు వచ్చేసే. ఎందుకు? ఫంక్షన్ చేయొద్దు. నువ్వు అన్ని నాకు చేసినట్లు అన్ని తిక్క తిక్క అన్ని చేయొద్దు. ఆ పిల్ల కురికి స్కూల్ పంపించు. అది కాదే, ఫంక్షన్ చేయకపోతే మన బంధువులంతా ఏమనుకుంటారు? ఎవరేమనుకుంటే మనకెందుకు? మన పిల్ల సేఫ్టీ మనకి ఇంపార్టెంట్. నువ్వు అన్ని చాదస్థలన్నీ చేయకు. మీరు ఏదిగా నా మాట చెల్లిస్తారు? అత్త కొడుకులు ఇద్దరు ఒకటే. ఏంది నానమ్మ, రోజు తిన్నది చచ్చిపోతున్నా. తినాలిమా, ఇవన్నీ తింటా, కానీ ఇది మాత్రం తినను. ఇవి నువ్వు ఉండలుమా, ఇవి తినాలి, ఇవి తింటే చాలా మంచిది. నానమ్మ నేను రేపటి నుంచి స్కూల్ కి వెళ్తాను. సరే వెళ్ళు. సరే మా ఫ్రెండ్ పాణి దగ్గరికి వెళ్ళి హోంవర్క్ బుక్స్ తెచ్చుకుంటా. నువ్వెందుకమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తానులే. పక్కనే ఉన్నానమ్మా, 5 మినిట్స్ వచ్చేస్తా. సరే జాగ్రత్త. ఏమా పాణి వాళ్ళమ్మ నన్ను ఇంట్లోకి రానిలే, బయట నిలబెట్టి చెక్
ఎందుకుమా? నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ ఇల్లు మైలు పడిపోతుందంట. ఆయమ్మ అవ్వలేదన్న, ఆయమ్మ కూతురు అవ్వలేదన్న, చిన్న పిల్లని చేసి అన్నని మాటలు మాట్లాడతారా? ఆడోళ్ళకి ఆడోళ్ళే శత్రువులు అయిపోయినారు. అది కాదు నానమ్మ, మీ నానమ్మ పెద్ద గాడిది, ఆ మాత్రం బుద్ధి లేదా? అప్పుడే నిన్న ఇళ్ళ మీద వదిలిందని నిన్ను తిట్టింది నానమ్మ, అందుకే నాకు ఏడుపొచ్చింది. ఆంటీ తిట్టడానికి రాలేదా అంటే, నిన్న మా అమ్మ చేసిన దానికి సారీ చెప్దామని వచ్చాను అంటే. ఆ పిల్ల చేసింది తప్పేనా? ఆ పిల్లని పంపించి నన్ను పిలిపించి తిట్టిందా? నేను ఇంత బాధపడిన దాని కాదమ్మా. లోకం తెలియని పసిపిల్లను నానా మాట్లాడినారే, అసలు ఆడపిల్లగా ఎందుకు పుట్టానా అనిపించేలాగా చేశారు కదమ్మా. అందుకే నాకు చాలా బాధ కలిగింది తల్లి. యాక్చువల్లీ నేను నిన్న ఇంట్లో లేనా అంటే, ఇంటికి వచ్చిన తర్వాత పావని నాకు మొత్తం చెప్పింది. నిన్ననే వద్దాం అనుకున్నా కానీ మీరు కోపం ఉంటారని రాలేదా అంటే, మా అమ్మ అలా చేసినప్పుడు సారీ అంటే. దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది, మనలో మనకే ఓర్పు లేదు, మనది మనమే భరించుకోలేము. ఇంకా సమాజం మనల్ని చిన్న చూపు చూస్తుందనడంలో ఆశ్చర్యమే ఉంది. మనలో ఇలాంటి విషయాల్లో మార్పు రానంత వరకు మనల్ని ఆ దేవుడు కూడా కాపాడలేదు. అవునా అంటే, మీరు చెప్పింది 100% కరెక్ట్ అంటే. లహరి, రేపు వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అమ్మవారికి కొత్త చీర తీసుకురాలమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను. నాకు తీసినానమ్మా కొత్త డ్రెస్. మొన్ననే కదా రెండు డ్రెస్సులు తీసినాను, అవన్నీ వేసేసుకున్నా. సరే, నేను తీసిచ్చి తీసుకోవాలా? నువ్వేం తీసిస్తే తీసుకుంటానమ్మా. సరేరా. అయ్యి మేడం, ఏం కావాలి మేడం? డ్రెస్ కి క్లాత్ కావాలమ్మా. ఎలాంటి కావాలి మేడం? మంచి చూపించు. ఒక నిమిషం ఇక్కడ రండి మేడం. ఇది చూడండి మేడం, ఇప్పుడు లేటెస్ట్ వచ్చిన మోడల్ ఇది. ఇది దీనికంటే ఇది సూపర్ గా ఉంటది. ఇది ఇది వేసారంటే చాలా రిచ్ గా ఉంటది. ఇది ఇది బాగుంటది చూడండి మేడం. 4 మీటర్లు అయితే సరిపోతాయి మేడం. ఇది బాగుంది కదా. ఇది ఎందుకు నానమ్మా? నీకే డ్రెస్ కుట్టడానికి నీ రెడీమేడ్ లో 3 నెలలు వేసుకుంటావు. అదే క్లాత్ తీసి కుట్టించుకున్నావు అనుకో, 3 ఏళ్ళు వేసుకుంటావు. ఎవరు నానమ్మా? మీ చిన్న నానమ్మ కొడుకుమా, పెళ్ళంట. ఎప్పుడు నానమ్మా? రేపు ఆదివారం. వెళ్దామా నానమ్మా? వెళ్ళాలి, లేకుంటే ముయ్యి పెట్టాల్సి వస్తుందని రాలేదనుకుంటారు. ముయ్యి అంటే ఏం నానమ్మా? అదేనే పెళ్లిళ్ళ సద్వింపులు వేస్తారే. గిఫ్ట్సా? రేపు కొనుక్కో, పోదాంలే నానమ్మా. ఈ షాప్ లో పోదాంరా నానమ్మా. ఆ షాప్ లో ఏం దొరుకుతాయి? బొమ్మలు, పూలు. కుక్కర్ మిక్స్ ఏమైనా పెడుతుందేమో. ఏం కావాలి మేడం? పెళ్లిలో ముయ్యేసరికి స్టీల్ సామాన్ కావాలప్పా. అమ్మో, పెళ్ళంటే పెద్ద కిరాకే. ఇదెంత? 500 మేడం. ఇది? 300 మేడం. ఇది? 200 మేడం. వాళ్ళకి ఇస్తావా? ఇది వస్తుంది మేడం. వద్దులే, ఇదే. ఏది నానమ్మ చెప్పుగా చెంపు తీసుకున్నావు? వాళ్ళమ్మ మీ నాయన పెళ్లిలో గ్లాస్ పెట్టింది, నేనే చెంపు పెడతాను. అయ్యో ఉండు, పేరు కొట్టిప్పా. ఏం పేరు మేడం? నీ పేరు కాదులే, మీ తాత పేరు కొట్టిస్తా. ఇంత పెద్ద గిఫ్ట్ కి మా తాత పేరు వద్దులే, నీ పేరు పెట్టు. అయ్యో సరేలే, కష్టపడి కొనింది నేనే కదా, నా పేరు పెట్టుకుంటా. బ్రహ్మరామ్. అటన్ మేడం. అబ్బా మహాలక్ష్మిలా ఉన్నావే. చిరాకు ఉంది నాన్నమ్మ, నేను డ్రెస్ ఇప్పిస్తా. అయ్యో గుడి పోయే వరకుండమ్మా, తర్వాత ఇది చేస్తులే. సరేలే, ఏం టిఫిన్ చేసినావు? అయ్యో ఈ రోజు ఏమీ చేయలేదమ్మా, పొద్దు నుంచి పని పని కాదు. ఈ రోజు పూజ ఉంది కదా, పండుగ వచ్చేసాలి, అసలు టిఫిన్ చేయవే. కాసేపు ఉండమ్మా, పూజ అయిపోతుంది, భోజనం చేద్దాం. కానీ అక్కడ పూలు పెట్టాను తెచ్చిమా. అవి దేవుడు పెట్టే పూలే, వాసన చూస్తారా ఎక్కడైనా? గుడికి వెళ్ళొచ్చి కాలేదనుకుంటారా ఎవరైనా?